అన్న ఇంకో విషయం ఏంటంటే అండి, మోస్ట్ ఇంపార్టెంట్, పవన్ కళ్యాణ్ గారిని అదే కులం నుంచి చాలామంది ఎప్పుడు అనుకున్న మాటే. నిన్న కాకపోయినా రోజా కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి కోసం పనిచేస్తారు, ప్యాకేజ్ తీసుకుని పనిచేస్తారు, ఇలా కలిగేది మాట్లాడింది. అమ్మ రోజమ్మ, నిన్ను కొన్ని ప్రశ్నలు నేను ఆల్రెడీ అడిగాను, మళ్ళీ నిన్ను అడగబోతున్నాను. నువ్వు రెడీగా ఉండాలా? రెడీగా ఉండాలి తల్లి, వచ్చేస్తున్నాయి నీకు వాడి వేడి ప్రశ్నలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటూ అమ్ముడిపోయినట్టు ప్యాకేజ్ తీసుకున్నట్టు, ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి తాపత్రయపడుతున్నట్టు, తహతాలాడిపోతున్నట్టు ఆ మాటలన్నీ పవన్ కళ్యాణ్ గారు అంటానికి కారణం, ఆయన్ని మాత్రమే అలా టీపీఎం చేయడానికి కారణం పాలకవర్గానికి చెందిన కులస్తుడు కాకపోవటమే. 200% వాస్తవం ఇది. ఎందుకంటానంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, రండి. దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీ లైఫ్ ఇచ్చింది వీళ్ళ ఫ్యామిలీకి, తెలుగుదేశం పార్టీలోని ఎదిగిన ఆ కుటుంబం అది. అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు అని దేవినేని అవినాష్ని ఈయన వైసీపీలోకి వస్తే అమ్ముడుపోయినట్టు కాదండి, అస్సలు కాదు. ప్యాకేజ్ కోసం కానే కాదు, పదవుల కోసం అంతకన్నా కాదు, అధికారం కోసం కానే కాదు. ఆయన వస్తే ఆ పార్టీ ప్రజలకు చేసే మేళ గురించి, అలాగే వారి నియోజకవర్గంలో జరగబోతున్న డెవలప్మెంట్స్ కోసం. అదే పవన్ కళ్యాణ్ గారు చేస్తే అమ్ముడుపోవటం, ప్యాకేజ్ తీసుకోవటం. రాజేష్ మహాసేన అనేవాడు జనసేనకి, లేకపోతే కాపుల వాళ్ళు మాట్లాడితే కాపులకు అమ్ముడుపోయినట్టు, జనసేనకు అమ్ముడుపోయినట్టు, బీజేపీకి తగడ పెట్టేసినట్టు. వీళ్ళు చేస్తే మాత్రం కాదు, కాదు నియోజకవర్గ అభివృద్ధి కోసం వీళ్ళు చేస్తే. ఏమండి రండి, ఇంకా చూపిస్తాను. ఈయన రండి, పక్క టీడీపీ వల్లభనేని వంశీ. ఈయన వచ్చి ఇప్పుడు వైసీపీ తరఫున మాట్లాడవచ్చు, వైసీపీలో కలిసిపోవచ్చు, అది ప్యాకేజ్ కోసం కాదు, అది అమ్ముడుపోవటం కానే కాదు. ఎందుకు? ఆ వర్గాలు కాబట్టి, పాలక వర్గాలు కాబట్టి, ఆ వర్గాలకు చెందిన ఆ కులస్తులు కాబట్టి వారిని ఆ మాట అంటానికి కూడా ధైర్యం సరిపోదు. మరి ముఖ్యంగా వైసీపీలోకి వస్తే ఎవడన్నా పరమాత్ముడే, ఎవడన్నా రామకృష్ణ పరమహంసే. వైసీపీ నుంచి కనుక నాలోటోడు బయటకు వచ్చి రే మీరు చేస్తున్న తప్పులని తప్పులరా మీరు చేసి అన్నాను అనుకోండి, నేను దుర్మార్గుణ్ణి, నన్ను నా మీద 20 కేసులు ఎత్తారు, రౌడ్ షీట్ ఓపెన్ చేస్తారు, చంపడానికి 3 సార్లు ప్రయత్నించేస్తారు, అందరినీ జనాల్ని గంజా జాంబీలు పంపించేస్తారు, వాళ్ళేమో అని గుద్దేస్తారు పాలంటి వాళ్ళం. అయితే వీళ్ళైతే మాత్రం చెప్పాను కదండి, నియోజకవర్గ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకెళ్ళడానికి వచ్చిన గొప్ప మహాత్ములు. మరి కడాలి అనాలి జై తెలుగుదేశం అని, ఇదిగో తెలుగుదేశం కండువా. ఈయన తెలుగుదేశం నుంచి వచ్చిన సరికే వీళ్ళు వైసీపీలోకి వచ్చేస్తే ఎవడన్నా మంచోడే, ఎవడన్నా సరే ఇక తోపు తురుకనే వైసీపీని వ్యతిరేకిస్తే మాత్రం అమ్ముడిపోయేవాడు. ముఖ్యంగా గమనించండి, ఏమండి వీళ్ళు ఎందుకంటలే చెప్పండి, వీళ్ళు కమ్మ సామాజిక వర్గమేనే కదా, అవునా కదా. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ వైఎస్ఆర్సీపీని భుజాలకు తన భుజాలకు ఎత్తుకుని వైఎస్ఆర్సీపీ డెవలప్మెంట్ కోసం ఇంకా అంతకన్నా పొగడలేను లేండి, నాకు సిరాగా అంతకన్నా పొగడాలంటేనే. రండి మా అభిమాన నటి జబర్దస్త్ రోజా, వెల్కమ్. తెలుగుదేశం కండువా, అమ్మ నువ్వు ఇన్ని కబుర్లు సొల్లు కబుర్లు చెప్పావు నిన్న, చంద్రబాబు నాయుడు కోసం పని చేస్తున్నాడు, ఆయన కోసం ఇది చేస్తున్నాడు అన్నావు. తల్లి నువ్వు ఈ కండువాలో కదా నువ్వు పుట్టి పెరిగి నువ్వు రాజకీయ అడుగులేసింది, నువ్వు ఈ పార్టీ నుంచి వైసీపీకి ఎందుకు వెళ్ళావు నాన్న? బంగారం నిన్నే రోజా, రోజమ్మ ఎందుకు వెళ్ళావు తల్లి? ఈ పార్టీ నుంచి అందులోకి వెళ్ళింది ప్యాకేజ్ కోసం కదా, ఆ ప్యాకేజ్ ఎమ్మెల్యే పదవి లేదా మంత్రి పదవి లేదా మీ మీద కులస్తులు రెడ్డిస్ అనే ఈ ఫీలు, అది కాకుండా ఎందుకు వెళ్ళావు తల్లి? ఎందుకు మారో నువ్వు అసలు పార్టీ? ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు కూడా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయటమే నా లక్ష్యం అనగా తల్లి, మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినే చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నిస్తున్న ఇది సొంత పార్టీ పెట్టుకుని ఆ పార్టీని డెవలప్ చేసుకుంటూ ఆ పార్టీ ఈ అణగారిన వర్గాలకు అధికారం కోసం ప్రయత్నించి పోరాడి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబుని ఆయన ముఖ్యమంత్రి చేస్తున్నాడండి, మరి మీరేం చేశారు? ఇప్పుడు ఏం చేసావమ్మా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? పోనీ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కాదా పనిచేస్తుంటా నువ్వు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నుదుటి మీద ముఖ్యమంత్రి అని రాసుకుని పుట్టాడేటి? ఆయన బతుకున్నంతకాలం ఇంకా ఆయనే ముఖ్యమంత్రి ఉండాలని దేవుడు ఏమైనా నిర్ణయించి పంపించాడా? చెప్పండి అమ్మ బాబు, మాకు తెలియక ఏదైనా పాపం చేసేస్తున్నామేమో, చెప్పండి మేము కూడా తెలుసుకుంటాం. మరి అలాంటి మరి కోపం వస్తుంది నాకు. ఉన్న ఒక్కగానే ఒక ఎమ్మెల్యే గారు మా రాపాకు వరప్రసాద్ గారు, ఆయన్ని ఇన్ని గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏయ్ నీకు సీట్ లేదు వెళ్ళకో, నీకు సీట్ ఇచ్చింది ఏంటి, సీట్ వెళ్ళో అన్నాడు. చాలా అవమానించాడు రాపాకు వరప్రసాద్ గారిని.
అదే రాపాక వరప్రసాద్ గారు అంత అవమాన భారంలో ఉంటే, అరే ఒక దళిత నాయకుడు, గతంలో కూడా ఆయన రాజకీయంగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డిని అవమానించడం ఏంటి? రాపాక వరప్రసాద్ గారు, నేను మీకు అండగా ఉంటాను, నేను ఇస్తాను మీకు పార్టీ టికెట్ అని ఆయనకి జనసేన బీఫామ్ ఇచ్చి అక్కడ ఉన్న జన సైనికులతో ఆయనకి సపోర్ట్ చేపించి జన సైనికులందరూ కూడా వారి డబ్బులు వారు ఖర్చు పెట్టి ఆయన్ని ఏమో ఎమ్మెల్యే చేయితే ఈరోజున ఆయన్ని కూడా వైసీపీలోకి లాగేసుకుని ఏమంటే రాపాక్ గారు ఎందుకు వెళ్ళారంటే మా శాసనసభ మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం. ఇదే పద్ధతి అండి ఇది. నేను ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుందండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆ పార్టీ చేసే పనులన్నీ కూడా ఎందుకో నాకు ఆ సీన్ని పట్టుకునే వీళ్ళు ఎలా చేస్తుంటారేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ సీన్ చూపిస్తే ఏదో స్ట్రైక్ కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది చెప్తాను మీకు. అది అబ్బాయి గారు అనే సినిమా, అందులో వెంకటేష్ హీరోగా, వెంకటేష్ గారు హీరో, మీనా గారు హీరోయిన్. వెంకటేష్ గారు కొంచెం అమాయకుడు, అంటే కొంచెం చదువుకోలేని మనిషి అనమాట, కానీ జమీందారు వంశానికి ఎందునోడు. ఆయన ఒక జమీందారు కానీ చదువు రాదు ఆయనకి. ఆయన మేనమామ కోట శ్రీనివాసరావు గారు. ఆ కోట శ్రీనివాసరావు అంటే ఇప్పుడు మన వైసీపీ పార్టీ లాంటిది అనమాట అండి. ఆ కోట శ్రీనివాసరావు గారు కమిషన్లు కొడేస్తూ ఉంటారు, కమిషన్లు కొడేస్తే డబ్బులన్నీ దాచుకోవడం, దోచుకోవడం చేస్తుంటాడు. చేస్తుంటే ఈయనకు డౌట్ వస్తుంది ఎవరు వెంకటేష్ గారికి. ఆ వెంకటేష్ గారు అంటే ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు లాంటి వాళ్ళు అనమాట అండి. వాళ్ళకి డౌట్ వస్తుంది, ఏ లెక్కలు తేడా వస్తున్నాయి, ఏంట్రా ఈ విషయం, ఏదో తేడా ఉంది ఎక్కడ అంటే, అక్కడ మీనా క్యారెక్టర్లో ప్రతిపక్ష పార్టీలు అంటే తెలుగుదేశం కానీ జనసేన పార్టీలు కానీ మీనా క్యారెక్టర్లో ఏమండి ఇక ప్రజలారా మిమ్మల్ని పల్లనోడు మోసం చేస్తున్నాడు కోట శ్రీనివాసరావు, మీరు ఇమీడియట్గా తేరుకోండి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు చెప్తుంది. ప్రజలు అంటే ఎవరు? వెంకటేష్ గారు. వెంకటేష్ ఏం చేస్తాడు వెంటనే, ఏదో తేడాగా ఉంది, సరే అరే లెక్కల బొక్కలు ఏమైనా ఉంటే బయట తీయండిరా అన్నాడు. బయట తీయండిరా అంటే అక్కడికి ఏవిఎస్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆయన గుమస్తా. ఆ ఏవిఎస్ గారు లెక్కలు తీసుకొచ్చి మన బెల్లం బట్టీలు తగలబడిపోవటం వల్ల మనకి 100,000 రూపాయలు నష్టం వచ్చింది, చేపల చెరువులో కొబ్బరి బొండాలు రాలిపోయి చేపలు చచ్చిపోవటం వల్ల మనకి 200,000 నష్టం వచ్చింది, వరి కుప్పలు తగలబట్టడం వల్ల మనకి 300,000 నష్టం వచ్చింది అని చదువుతాడు. ఎవరు? ఏవిఎస్ గారు. అప్పుడు వెంకటేష్ అంటాడు, బెల్లం బట్టి తగలబడిందా, కుప్పలు తగలబడ్డాయా, ఇది కొబ్బరి బొండాలు రా, చేపలు చచ్చిపోయా, ఎప్పుడురా, నేను అక్కడే చేయలేను ఉన్నాను కదా, నాకు తెలియదు కదా, ఎప్పుడు జరిగిందిరా అని అడుగుతాడు. అడిగితే వెంటనే కోట శ్రీనివాసరావు వైసీపీ వచ్చేస్తుంది, ఇలాగా వచ్చేసా లెక్కలు రా, నీకు ఎలా చెప్పాలి తెలీదు, ఇలాగే ఆ లెక్కలని ఇలా తీసుకుంటుంది. ఏవిఎస్ క్యారెక్టరు మన ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5, ఈటీవీ, ఎందుకంటే ఉన్నాయి ఉన్నట్టు చెప్తుంటారు వాళ్ళు. వాళ్ళు చెప్పిన వాటిని వక్రీకరించడానికి మళ్ళీ వైసీపీ సాక్షి మీడియా వచ్చేసా ఎలా చదవాలి నీకు తెలీదు అని ఇలా ఇచ్చుకుని బెల్లం బట్టి తగలబడ్డం వల్ల వచ్చిన లాభం 100,000 రూపాయలు, కొబ్బరి బొండాలు పడి చేపలు చచ్చిపోవడం వల్ల వచ్చిన లాభం 200,000, వరి కుప్ప తగలబడ్డం వల్ల వచ్చిన లాభం 300,000 అంటాడు. అనగానే వాళ్ళకి మార్చడం తెలుసు కానీ పూర్తిగా మార్చడం తెలియదు కదా అన్న అక్కడ వెంకటేష్కి అర్థమైపోద్ది. ఒరే బెల్లం పట్టి తగలడితే లాభం వచ్చిందా, చేపలు చచ్చిపోతే లాభం వచ్చాయా, వరి కుప్పలు తగలడితే లాభం వచ్చిందా, ఎవడో చెప్తున్నా అని గందెత్తాడు. అలా ఈ 2024 ఎలక్షన్కి వీళ్ళు చెప్పే ఈ సొల్లు ఏదైతే ఉందో, లిక్కర్ రేట్లు పెంచడం వల్ల వచ్చిన లాభం జనాలు లిక్కర్ తాగటం మానేస్తారు, ఎస్సీ బీసీ మైనారిటీల లోన్లు రద్దు చేయడం వల్ల వచ్చిన లాభం 5,000 6,000 కమిషన్లు పోతాయి, ఇప్పుడు జీవో నెంబర్ వన్ వల్ల వచ్చిన లాభం ప్రజల ప్రాణాలు కాపాడబడతాయి. దానికి దీనికి చాలా దగ్గరగా ఉంటుందండి. వీళ్ళు చేసే ప్రతీది అంతే, నష్టం చేస్తారు అది లాభం వచ్చిందని చెప్తారు మనకి. మనం కనుక ఎర్రి గొర్రెలు అయితే అది చెప్పిందే నమ్ముతాం. మరి ఇంకా అలాంటి గొర్రెలు ఎంతమంది ఉన్నారో ఈ రాష్ట్రంలో? ఆ 30 రూపాయల ముష్టి కోసం బతికేవాళ్ళు ఎంతమంది ఉన్నారో? ముష్టి బతుకులు బతికేవాళ్ళు వైసీపీతోనే ఉంటారు గ్యారంటీ, ఎందుకంటే ఆయన వేసేది కేవలం 30 రూపాయల ముష్టి మాత్రమే. ఆ 30 రూపాయల ముష్టి కోసం చూసేవాళ్ళు ఇంకా తాపత్రయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, అందుకే వాళ్ళు ఇంకా వైసీపీతోనే ఉన్నారు.